ये ప్రభుత్వం ఈ రాష్ట్రం చేయని విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు। ఈ రోజు రైతన్నలను ఆదుకున్న ఘనత కష్టకాలంలో ఈ కరోనా టైం లో మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। కోటి టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది। మరి అదే కాకుండా 10 రోజుల్లోగానే ఈ మైగ్రెంట్ లేబర్ ను వారి వారి రాష్ట్రాలకు 40 ట్రైన్లు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి వారి వారి రాష్ట్రాలకు పంపించిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది। మరి అదే విధంగా డాక్టర్స్ కు 20% బోనస్ ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది। అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ 10%, అదే విధంగా పంచాయతీ సిబ్బందులకు 7%। ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు। మరి ఆ విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు। మాటల్లో కాదు చేతల్లో ముందుకెళ్ళే ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రి పుట్టడు పుట్టబోడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈజ్ ఎ యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్, దేర్ ఇస్ నో ఎగ్జాజరేషన్ అబౌట్ ఇట్, ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్, ఐ మీన్ ఇట్, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము కంఠంలో ఊపిరి ఉండే వరకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం, పేదవారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్।